వరకు ఉద్యమకారులు మీలాంటి వారు మాలాంటి వారు పోరాడమండి, ఇక కాదండి. ఇక రాష్ట్ర ప్రజలందరూ తిరుగుబాటు ప్రకటించారు, ఇంకా ఇంత గొప్ప డ్రగ్. సో దీంట్లో ఇప్పటికీ పట్టాభి గారు, రాజేష్ గారు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. నాకు తెలిసినటువంటి కొత్త ఇన్ఫర్మేషన్ అండి, అది 10,072 నాటికల్స్కు సంబంధించిన మైల్స్ అండి. మనకి బ్రెజిల్ నుంచి విశాఖపట్నానికి 42 రోజులు దానికి సంబంధించిన జర్నీ. అసలు వచ్చే దారి చూస్తే సౌత్ ఆఫ్రికా, జింబాబే, మహా అయితే మాల్దీవులు టచ్ అవుతూ విశాఖపట్నానికి వచ్చే రూట్ మ్యాప్. అయితే మరి జర్మనీకి ఎందుకు వెళ్ళింది? జర్మనీ నుంచి ఏదైతే ఇంటర్పోల్ వాళ్ళు మనకి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అసలు అసలు మన దేశం నుంచి అమౌంట్ బ్రెజిల్కి ఏ రకంగా ట్రాన్స్ఫర్ అయింది? రాష్ట్రం నుంచి ట్రాన్స్ఫర్ అవడానికి అవకాశం లేదు కదా. ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి మాత్రమే అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, అది కూడా వాళ్ళ కరెన్సీలో. అంటే నేను ఇంటర్నేషనల్ లా చేశానండి, అదే ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో. నాకు తెలిసినటువంటి కొద్ది నాలెడ్జ్కి నేను అనుకుంటున్న ఇన్ఫర్మేషన్, గతంలో A1 A2 అండి, అంటే నా భాషలో, మీ భాషలో వచ్చి గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు, గౌరవ ఎంపీ విజయ సాయి రెడ్డి గారు, వీళ్ళిద్దరూ ఈ మధ్యకాలంలో సిబిఐ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని లండన్ వెళ్ళారు. ఒక ఆయన చెప్పాడు నా బిడ్డల్ని చూడ్డానికి అని, ఇంకొక ఆయన చెప్పాడు నా బిడ్డ ఏదో కాలేజీ స్కూల్ కడుతుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని. సరే, పిల్లల్ని చూడ్డానికి వెళ్ళిన వాడు పిల్లల్ని చూసిన ఫొటోస్ పెట్టాలి. అవి కాకుండా అజ్ఞాతంగా ఇద్దరు ఏదైతే ఆర్థిక నేరగాళ్ళు ప్రత్యేక దీవిలో బ్యాంకర్లని కలిశారు. మనం అందరం అనుకున్నామండి మన చెవిలో క్యాలిఫ్లవర్ పెట్టేస్తారు కదా, సరే ఇక్కడి నుంచి డబ్బు అక్కడ దాస్తున్నాడా, అక్కడి నుంచి ఇక్కడ తెస్తున్నాడా అనే పిచ్చి అపోహలో ఉన్నాం. కాదండి, ప్రత్యేక దీవిలోంచి డబ్బుని ఏదైతే బ్రెజిల్కి పంపించి అక్కడి నుంచి సరుకుని ఆంధ్రాకి ఎందుకు రవాణా చేసి ఉండకూడదు, ఇన్వాయిస్ అలా ఎందుకు మార్చి ఉండకూడదు అని నాకుండే అతి కొద్ది అనుమానం అండి. అదే రకంగా A2 కూడా అదే టైంకి వెళ్ళడం, ఎవరి A2? A2 మీరు గమనిస్తే వివేకానంద రెడ్డి గారి ఇన్సిడెంట్ జరిగింది కడప పులివెందులో, అయితే ప్రెస్ మీట్ ఇచ్చింది మాత్రం వైజాగ్లో మా విజయ సాయి రెడ్డి గారు అండి, అంటే మన A2 గారు అండి. గుండెపోటుతో మరణించడాన్ని తీవ్ర దిగ్భ్రాంతి ప్రకటిస్తున్నాను అని చెప్తే, గుండెపోటు కాదయ్యా గొడ్డల పోటు బయటకు వచ్చేసింది అనగానే నాకేం తెలియదు బాబాయ్ అని పారిగెత్తిన పరిస్థితి. అదే రకంగా ప్రతి అక్రమాస్తుల కేసులో ఇతను A1 అయితే ఇతను A2గా ఉన్నాడు. ఇద్దరు కలిసి లండన్కి వెళ్ళడం, ఇద్దరు కలిసి ప్రత్యేక దివికి వెళ్ళడం, ఇద్దరు ఆర్థిక నేరగాళ్ళు బ్యాంకర్లని టచ్ అవ్వడం, అక్కడ నుంచి బ్రెజిల్కి వచ్చిందా? బ్రెజిల్ నుంచి ఇంటర్పోల్ ఇన్ఫర్మేషన్ మనకెలా వచ్చింది? వచ్చిన సిబిఐ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేంత సమర్థత రాష్ట్ర పోలీసులకు ఎక్కడ ఏది అంటే, గతంలో నాకు గుర్తొస్తుందండి విశ్వభారతి హాస్పిటల్ లోపలికి కూడా పోనీకుండా సిబిఐ వాళ్ళని నిర్బంధించగల సమర్థత ఆంధ్ర పోలీస్ కర్నూలు ఎస్పీ గారికి ఉందండి. అదే రకంగా వైజాగ్ ఎస్పీ గారికి కూడా ఉందేమో, ఇది ఇలా చేయకూడదు అది అలా చేయకూడదు, డాగ్ స్క్వాడ్ ని పంపిస్తే ఐజీ నేనే వస్తున్నాను కుక్కలు ఎందుకు అన్నటువంటి పరిస్థితి కూడా నెలకొనిందంట. మరి ఏం జరుగుతుందో మాకైతే అర్థం కాలేదు, కానీ రాష్ట్రాన్ని కాపాడుకున్న పరిస్థితి అండి. దీనికి కారణం సాక్షి పేపర్ కథనాల్లో పురంధేశ్వరి గారి పాత్ర, ఇంకొకళ్ళి పాత్ర అంటారు, మనకి తెలియదే ఉండండి. అప్పట్లో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కి నరాసుర రక్త చరిత్రను రాసిన ప్రబుద్ధులు వీళ్ళు, తవ్వే కొద్ది జగనాసుర రక్త చరిత్ర అంటూ పూర్తి కుటుంబ కథా చిత్రం బయటకు వచ్చింది. కోడి కత్తి నన్ను పొడి చేశాడు మగడా అని కేకలు పెట్టాడు. అసలు ఎంత లోతు దిగిందో అర్థం కాలేదు, లోతైన దర్యాప్తు చేయమంటూ 5 సంవత్సరాలు పొడిగిస్తే ఈ రోజు అడ్డం తిరిగి నేను పొడిచింది లేదు చచ్చింది లేదు నా పేరు రాశారు నాకేం సంబంధం లేదని చేతులు ఎత్తేసినటువంటి పాపం సీన్. సో సానుభూతితో చేశానని ఎందుకు చెప్పాడు, ఎవరు చెప్పమన్నారు? ఇదంతా మనల్ని వెర్రి బాగులోళ్ళం చేయడానికి వేసినటువంటి ప్లాన్లు అండి. అయితే నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవంతా అండర్వర్ల్డ్ డాన్ ప్రమేయంతోనే జరుగుతుందంట. అండర్వర్ల్డ్ డాన్ కి రాష్ట్రంలో ఎవరికి సంబంధం ఉందంటే, పాపం అప్పుడు గుర్తొచ్చిందండి రాంగోపాల్ వర్మ వ్యూహంలో, నాకు అండర్వర్ల్డ్ డాన్ తెలుసు, దావూద్ ఇబ్రాహిం తెలుసు అంటూ అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇస్తాడు. బహుశా వ్యూహం 2లో ఇది తీస్తాడేమోనండి. ఇంత గొప్ప కంటైనర్లు సైందవ సినిమాలో కూడా నేను చూడలేదండి. నాకు తెలిసి సింహం సినిమాలో